పేరే డేట్లు గీట్లు అన్ని కరెక్ట్ గుర్తు పెట్టుకున్నాం మంచిగా పుట్టినరోజు పెట్టుకున్నట్టు ఈ రిజర్వాయర్ స్టార్ట్ అయింది సార్ వచ్చి కుర్చేసుకొని కూర్చున్నది అన్ని ముచ్చట్లు బాగా యాది పెట్టుకున్నాం ఉన్నావా సార్ వచ్చి మాట్లాడిన రోజు మీటింగ్ రోజు నిర్వాసిత రైతు బాధితుడివి నీకు నీకేమన్నా వచ్చిందా బాధితునికి పరిహారం ఇచ్చిరా ఇచ్చారా ఒక ఇరవై ఐదు ఎకరాల పనం పంపిన గురి ఈ ప్రాజెక్టులో ఇరవై ఐదు ఎకరాలు విచారణ కేసీఆర్ ఇక్కడికి వచ్చిండు చేసిండు అంతకు తోలుగా అదే ఇరవై ఐదు ఎకరాలు ఉన్నప్పుడు ఒక లేఖలో ఉండే ఈ పొలం రిజర్వాయర్ల ముంపున గురి బస్ స్టాండ్ అయిపోయింది మేము ఏమైనా పోతే మా ఎమ్మెల్యే ముందు పోలీసు వాళ్ళని మోహరించి మమ్మల్ని తీసుకుపోవాలి పోలీస్ స్టేషన్లో పెట్టాలి ఆయన ఆ తర్వాత వచ్చి ప్రాజెక్టు పనులు చేయాలి ఎందుక మమ్మల్ని ఇట్లా చేస్తా అంటే మీరు గడమబడి చేస్తారు మీకు ఇచ్చింది సరిపోలేదా ఇంకా ఎవరు ఇస్తారు ఇంతకంటే ఎక్కువ ఇచ్చిన కాడికి తీసుకొని పోండి ఇస్తే అది కూడా ఇయ్యం ఏం చేసుకుంటాను చేసుకోండి నేను ఒక మాట్లాడుతాను నిజాన్ని చెప్పు ఆ ఇలా ఇరవై ఐదు ఎకరాల భూమికి భూమికి భూమి ఇస్తానడా లేక ఇరవై ఐదు ఎకరాలకు భూమికి మూడు లక్షలు లేక పరిహారం ఇస్తానడా ఏమన్నాడు భూనిర్వాసిత కుటుంబాలలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తా దాని తర్వాత మీరు కోరిన విధంగా రెండంతలు మూడంతలు దానికి ప్యాకేజీగా డబ్బులు చెల్లిస్తామని అన్నారు దాని పరిహారం చెల్లిస్తామని చెప్పారు రెండంతలు కాదు మూడంతాలు కానీ లాస్ట్కి వచ్చి రెండున్నర మూడున్నర ఇచ్చారు మాకు కట్ట కింద ఎవరైనా పొలాలు అయిన నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ప్రాజెక్టు కింద మొదటి చిల్ల పాడే కారణం మీకు వాళ్ళ కాళ్ళు మొక్కైనా మీకు ప్రాజెక్టు కింద పొలం ఇప్పిస్తా అని అన్నారు అర్హులైన వారికి మళ్ళీ ఈ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఇంతకుముందు పొలం పైన క్రాప్లోనే ఏమైనా తీసుకొని ఉండి ఉంటే అది కూడా మీరు రూపాయి చెల్లించే అవసరం లేదు అది మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది మీరు ఒక్క రూపాయి చెల్లించే అవసరం లేదు ఆ రోజు డబ్బులు వచ్చిన రోజు కూడా మాకంటే ముందు మొత్తం మా ఉన్న బాకీలు మొత్తం ఆయన చెల్లుబాటు చేసుకొని వచ్చిన లక్షను రెండు లక్షలు ఇచ్చి ఈ రోజు ముందే మమ్మల్ని బిచాగాలు ఈ పాలమూరు జిల్లా వలస జిల్లాగా దక్షిణ తెలంగాణలో పాలమూరు జిల్లా అంటే వలస జిల్లాగా అంటే ఈ కేసీఆర్ వచ్చిన పరిస్థితి దాన్ని ఇంకింత ఎడారిగా మార్చి పాడేసాడు ఏందని అంటే పాలమూరు జిల్లాకు నేను ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొని వచ్చినా నేను చేస్తున్న పనికి ఈ ప ప్రతిపక్ష పలు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓరుస్తలేరు నేను ఈ జిల్లాని మొత్తం సస్యశ్యామలం చేయాలనుకున్నా నా ఫలితానం చూసి వీళ్ళు ఓర్చలేక అక్కడ రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు ఇక్కడ రెచ్చగొట్టింది ఏం లేదు నొచ్చగొట్టింది ఏమీ లేదు ఈ రైతులను మోసం చేసి ఆయన ఎమ్మెల్యేలను ఇక్కడున్న దొంగలు ఇద్దరు ఎంపీలు ఇక్కడున్న ఎవరు స్థానిక మినిస్టర్ శ్రీనివాస్ గౌడు నిరంజన్ రెడ్డి ఈ దొంగ ఎమ్మెల్యే ఇక్కడ వాళ్ళ స్వలాభం కొరకు ఈ ప్రజెంట్ ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ ఇక్కడ కథపైన ఉన్నామో ఈ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి తన కాంట్రాక్ట్ దక్కించుకోనికే ఇవన్నీ పన్నాగాలాడి తన ఇష్టం వచ్చినట్లు చేసి ఈ రైతులను మోసం చేసిండు సరే బాబు ఇప్పుడు మీ మీ భూములు అంటే నష్టపోయారు మీ కుటుంబాలు అంటే ఆగమైనవి మీ పిల్లల భవిష్యత్తు ఆగమైంది పోనీ కట్ట కింద ఉన్న ఏవైతే భూములో ఊరులో బాగు బాగుపడేటట్టున్నారు అట్లా మా దగ్గర ఎవరు బాగుపడారు ఎవరు లేరు ఆహా ఇప్పటికీ కూడా మా జిల్లాకు ఒక పేరు పాలమూరు జిల్లా అంటే అప్పటి నుంచి అనే వలస జిల్లానే ఇప్పుడు ఇంకేదో వలస జిల్లానే నిలుపుతుంది ఆయన ఆయన ఈ రిజర్వాయర్ రెండు వేల పదిహేను జూన్ పదకొండున ఆయన మొదలు ప్రారంభోత్సవం చేసి ఇక్కడికి వచ్చి నేను పదిహేను రోజులకు ఒకనాడు వచ్చి వచ్చి కూర్చొని కుర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ చేస్తా కృష్ణానది నీళ్ళం తెచ్చి రెండు రెండున్నర సంవత్సరాలు మీ పాదాలను అడుగుతా అన్న ముఖ్యమంత్రి ఒక్కనాడు వచ్చి రైతుల పక్షాన నిలబడి వాళ్ళ సమస్య తెలుసుకున్న నాదు లేడు మళ్ళీ ఈ ముఖ్యమంత్రి ఒక్క ఒక్కనాడైనా రా ఇక్కడ వచ్చి మా పక్షాన సమస్య మీ సమస్య తెలుసుకుంటా అన్నాడు ఇంతవరకు రాలే వచ్చి మా సమస్య తెలుసుకోలే పది సంవత్సరాల ఈ ప్రాజెక్టు ఓపెన్ చేసి ఈ వర్షానికి వచ్చిన నీళ్ళని చూసి నేను ఏదో దగ్గర నాలుగు దగ్గర డ్రన్ ఓపెన్ ట్రైన్ అని ఓపెన్ చేసిన నీళ్ళు మొత్తం వచ్చినాయి కరివేనా మొత్తం నిండి ప్రాజెక్టు మొత్తం అన్నీ ఇప్పుడు నీళ్ళే ఈ వాన నీళ్ళని చూసి ఇక్కడ ఉన్న మంత్రులు దొంగలు ఈ నీరంజన్ రెడ్డి ఈ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి నాగర్ కమ్మలు మాజీ ఎమ్మెల్యే మరీ జనార్దన్ రెడ్డి మా ఆల వెంకటేశ్వర రెడ్డి ఈ దొంగలు నలుగురు వచ్చి ఇక్కడ వచ్చి ఈడ ఈత కొట్టి ఏం చెప్తారంటే మా ఈత ఈతోటి స్థానిక ఈయన జడ్చేలా ఎమ్మెల్యే ఆయన కూడా వచ్చి ఈడ ఈత కొట్టి ఏం చెప్తాయి కేసీఆర్ మొత్తం కరవీనర్ మొత్తం సత్యశామరం చేసాను వలసలే లేవు ఇంకా సత్యశామరం అయిపోయింది ఎవడు ఇంకా మమ్మల్ని పట్టుకునే నాదోడే లేడు ఇంకా ఇక్కడ మమ్మల్ని ఎవడు అడిగేటోడు అడిగేటోడలేరు అని ఈడ వచ్చి ఈత కొట్టి మేము వేరు నార్లాపూర్ దగ్గర మేము డ్రై రన్ ఓపెన్ చేసినాము నీళ్ళు వచ్చినా మతం మాత్రం నిండిపోయింది అని మాయ మాటలు చెప్పిన వాళ్ళు ఎవరూ కూడా ఇవాళ నీళ్ళు ఈ కాంగ్రెస్ మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి వాళ్ళేమో కాళేశ్వరం కట్టినామో అద్భుతంగా కాళేశ్వరం పోయి సూన్యకే వీళ్ళేమో మీరు కట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి పథక ప్రాజెక్టులు దూనికే నీళ్ళు వచ్చారు ఈ ఎలక్షన్ల కోసమేనా మీ ప్రజల మీద ప్రేమతో ఉంటాయి ఏమనుకోవాలి పాలమూరు జిల్లా మీద వాళ్ళ ప్రేమ ఉన్నందుకే ఈరోజు మా కొరకు వాళ్ళు ఈరోజు ఆరు మంది ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యే మా కాబోయే ఎంపీ గారు చిల్ల రెడ్డి గారు గత రెండు నెలల నుంచి మా కొరకు ఆయన తనలాడుతున్నాడు అసెంబ్లీ ఇక్కడ లోకల్ ఈ మాన్న డిస్టిక్లో ఏమని అంటే ఈ కేసీఆర్ ఏమంటాడంటే వీళ్ళు పని లేకపోయి అక్కడ ఏదో అన్ని టెంట్లేసి ఆ రైతులను రెచ్చగొడుతున్నాడు పని లేకపోయి వాళ్ళని రెచ్చగొడుతున్నాడు పని లేకపోయి ఏదో మాటలు మాయ మాటలు అన్నీ ఉట్టి అవద్దాలే శూన్యస్తాలే అని చెప్తాడు ఈడ వచ్చి తీరా వచ్చి చూస్తే ఏముంది మొత్తం గుండ్లు రాయి రప్పారు ఆయన ఈ నీళ్ళని చూసి మొత్తం నేను నీళ్ళు తెచ్చినా అయిపోయింది అన్నాడు ఆయన ఏం చేసి ఏం కదా ఆయనకే కూర్తున్నాడు అందుకొరకే ఈరోజు బుద్ధి తగిన బుద్ధి చెప్పి తెలంగాణ రాష్ట్రంలో పోయి ఇంట్లో ఫామ్ హౌస్లో అనుకున్నాడు ఇప్పటికైనా మరి ఈ స్థానికంగా మా జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పైన దయదలిచి మన కాస్త కొంత మాకు ఏదైనా సహకరించగలరని మా యొక్క మనం గమ్మత్ గమ్మత్ అనిపిస్తున్నది రైతుల మాటలు ఏంటుంటే కేసీఆర్ మాటలు వింటుంటే గత పాలకుల మాటలు వింటుంటే అరే ఏంద్రా ఆయన ఇది నిజంగా ఇది అంతా కూడా ఒక డ్రామా లెక్క కనిపిస్తుంది ఎందుకంటే కరవేనా ప్రాజెక్టులకు కరవేనా రిజర్వాయర్లకు నీళ్లు నింపకుండానే నీళ్లు నింపినాం వాననీళ్ళనే నీళ్లు నింపినాం అంటూ ఇక ప్రజల్ని నమ్మించలే కాక పాపం తెలంగాణ యావత్ తెలంగాణను కూడా మోసం చేసే ప్రయత్నం చేసిన ఈ నీళ్ళని కూడా మొన్న పడ్డటువంటి ఆనలకు ఈ కరోనా రిజర్వాయర్లు ఈ నీళ్ళని కూడా వాననీలట ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఈ రిజర్వాయర్లకు వచ్చి ఈత కొచ్చి ఇక విజిల్ కొట్టి ఇక మేము షాలు చేసినాం మొత్తం సస్యశామలమైందని చెప్పి చెప్పిపోయిన పరిస్థితి ఇక రైతులు చెప్తున్నారు కుర్లా ఇలా రైతులే చెప్తున్నారు ఆగం చేసే ప్రయత్నం చేశారు అని చెప్పి రైతులు చెప్తున్నారు ఇంత దారుణానికి కొడుగా ఇచ్చారు సో నీది పోయింది బాబాయ్ ఎకరాలు మొత్తం ఇరవై ఐదు ఎకరాలు అంటే మంచి మంచి ఆసాములు మంచి మంచి కోటీస్ ఉంటారు ఇప్పుడు మీరు ముప్పై లక్షలు పోతాయి ఎక్కడెక్కడ ఇరవై ఐదు ఎకరాలు అంటే మామూలు వచ్చిన కాదు ఇరవై ఎకరాలు ఏమో అందుకే ఇరవై ఐదు ఎకరాలకు మూడు లక్షలు లెక్క ఏమైనా మరి మూడులా మూడున్నర అని ఇచ్చిండు మూడున్నర ఎంత అప్పుడు మూడున్నర నాలుగున్నర ఐదున్నర ఇచ్చిండు ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు చదువుకున్న పొరగా మీ ఊర్లే మరి ఇచ్చిరా ఇంటికో ఉద్యోగం

మూడు మూడు లక్షల పదిహేను ఎకరే పదిహేను లాగా కొన్నాడు అన్న మూడు లక్షల పదిహేను లాగా కొన్నాడు బీసీ బీసీ కార్పొరేషన్కు కొని ఇచ్చిండు ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్కు కొని ఇచ్చిండు అన్న ఒక వంద తొంభై ఏడు సర్వే నెంబరు అయితే మేము అనుకున్నాం తొమ్మిది లక్షల నలభై ఐదు వేలు వస్తాయి అనుకున్నాను మూడు మూడు అంతలు అంతా అన్న అందుకోసానికి మేము అట్లే అనుకున్నాం అన్న మూడు లక్షల పదిహేను వేలు ఉన్నట్టు ఎకరానికి అంటే మూడు రేట్లు మూడు రేట్లు ఇస్తాను రిజిస్ట్రేషన్ వాల్యూకి మూడు రేట్లు అన్నాడు అంటే మూడు ముల్ల తొమ్మిది మూడు ఐదులో పదిహేను నలభై ఐదు అంటే తొమ్మిది లక్షల నలభై ఐదు వేలు వస్తాను ఎకరాకున్నాము అట్లా మేము మోసపోయినా అన్నా మోసపోయినాము చెప్పి మాటలు చెప్పి ఈ రోజు పోయి ఆడ ఫామ్ లో అనుకున్నాడు ఆయన ఆయన కథ ఇది ఉంది రైట్ ఇది మొత్తం మీద ఇక నిజం చెప్పాలంటే నమ్మించి గొంత కోసేటివంటి ప్రయత్నం చేసిన చెప్పుకోవాలి నూట పంతొమ్మిది సర్వే ఇరవై సంవత్సరాల క్రితం కొన్న మూడు 3 72 లక్షల అరవై వేల ఓకే 134 లక్షలకి ఎక్కడ కొన్నానా రిజిస్ట్రేషన్ అబ్లేస్టర్ తీసుకొచ్చిన డాక్యుమెంట్ కూడా ఉంది సో ఇది మొత్తం మీద మీకైతే స్పష్టంగా అనిపిస్తుంది కరవేనా రిజర్వాయర్ దగ్గర ఉన్నాము రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి రైతులు స్పష్టంగా చెప్తున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఏదైతే ప్రభుత్వ వాల్యూ ఉందో ప్రభుత్వ వాల్యూకి మూడు రెట్లు అంటే ఇప్పుడు మూడు లక్షలు అన్న చోట ఇంకో రెండు కలిపి మొత్తం తొమ్మిది లక్షల నష్టపరిహారం ఇస్తాం ఒక ఎకరాకు అన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన ఇస్తాన్న మూడు లక్షలు కూడా సరైనటువంటి ఆ యొక్క రైతులకు సరైనటువంటి ఆ ఇరవై ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది